కృష్ణా జిల్లా చాలా కీలకమైనటువంటి ఉమ్మడి కృష్ణా జిల్లా. సో కృష్ణా జిల్లాలో ఎలాంటి స్టాటిస్టిక్స్ ఉన్నాయో అందించేందుకు మా రిపోర్టర్ శివ లాయలో సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి లెక్కలేంటి? ఎంఎన్ఆర్ మొత్తం మీద చూసుకుంటే ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించి మొత్తం 16 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 16 నియోజకవర్గాలకు సంబంధించి కూడా దాదాపుగా 9 నియోజకవర్గాల్లో టీడీపీ, 4 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ, 3 నియోజకవర్గాలు దాదాపుగా టఫ్ ఫైట్గా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీంట్లో 2 టీడీపీకి అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ప్రధానంగా 3 అంశాలు కృష్ణా జిల్లాకు సంబంధించి వైఎస్ఆర్సీపీ కోలుకోలేని దెబ్బ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. 8 నియోజకవర్గాలకు సంబంధించి ఎటువంటి రాజకీయ ప్రాముఖ్యత, ఎటువంటి అవగాహన లేని వ్యక్తులని దాదాపుగా నియోజకవర్గాల్లో అభ్యర్థులుగా కొత్త వారిని చేర్చడం, అక్కడ ఉన్న గ్రూపు విభేదాలు, గ్రూప్ తగాదాలని పెంచి పోషించడం, ఎక్కడా కూడా వాటి పరిష్కారం చూపడంలో పూర్తి స్థాయిలో వైఫల్యం చెందడం. అలాగే 2014, 2019 ఎన్నికల్లో ఎవరైతే గ్రామస్థాయిలో నాయకుల్ని, కార్యకర్తలను తీసుకెళ్లి పోలింగ్ బూత్లో ఓట్లు వేయించారో, ఈరోజు గ్రామస్థాయిలో ఉన్న నాయకులు పూర్తి స్థాయిలో ప్రభుత్వం పార్టీ తీరుపై అసంతృప్తి ఆగ్రహంతో ఉన్నారు. ప్రతి పనికి సంబంధించి కూడా వాలంటీర్ల మీద ఆధారపడటంతో గ్రామస్థాయిలో ఉన్న నాయకులు, కార్యకర్తలు ఎవరు కూడా పార్టీ వాళ్ళని పట్టించుకునే పరిస్థితి కనిపించట్లేదు. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో అసంతృప్తి ఆగ్రహం చెందుతుంది. ఇక ప్రధానమైన ఇంకో అంశం చూసుకుంటే 2014 సంబంధించి 2019 టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి 14 పోటీ చేశాయి. 2019 విడిగా పోటీ చేసిన పరిస్థితి కనిపించింది. సో ఈ నేపథ్యంలో విడిగా పోటీ చేయడం మూలంగా తెలుగుదేశం పార్టీ దాదాపుగా 8 నియోజకవర్గాల్లో 2019 నష్టపోయింది. ఇక 2024 అంశానికి వస్తే మళ్ళీ ఇదే కూటమి రిపీట్ అవుతుంది. కాబట్టి తెలుగుదేశం సంబంధించి జనసేన, బీజేపీ ఈ 3 పార్టీలు ఉమ్మడిగా పోటీ చేస్తున్న నేపథ్యంలో కూడా తెలుగుదేశం పార్టీకి అదనపు బలంగా చేకూరే అవకాశం కనిపిస్తూ ఉంది. కృష్ణా జిల్లాకు సంబంధించి ఎస్సీ ఎస్టీలతో పాటుగా కమ్మ సామాజిక వర్గం, కాపు సామాజిక వర్గం అగ్రంగా ఉన్న నేపథ్యంలో కూడా ఈ ఓటు బ్యాంక్ అంతా కూడా తెలుగుదేశం పార్టీకి డైవర్ట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఉదాహరణకు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం తీసుకుంటే గతంలో జనసేన తరపున పోటీ చేసిన వారు దాదాపుగా 15,000 ఓట్లు రావడం జరిగింది. కానీ టీడీపీ అభ్యర్థి బోండా ఉమ 2019 ఎన్నికల్లో కేవలం 100 ఓట్ల లోపు తేడా మాత్రమే ఓటమి చెందారు. సో ఈ నేపథ్యంలోనే రానున్న ఎన్నికల్లో టీడీపీకి గెలుచుండే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఎంఎస్ఆర్ ఎంఎన్ రైట్, థ్యాంక్ యూ శివ.